సినిమా రంగంలో బయట కనిపించేది అంతా నిజం కాదు బయట చూసే అద్దాల మేడలు కనిపిస్తాయి కానీ వాటి మాటున సినిమా వాళ్ల జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి అద్దం లాంటి వారి జీవితాలు ఒక్క రాయి దెబ్బకు పగిలిపోతాయి రంగుల ప్రపంచంలో కలిసొస్తే కాసులు వస్తాయి కానీ కలిసి రాకపోతే మాత్రం కష్టాలు కంటిన్యూగా ఉంటాయి ఇప్పుడు ఓ నటి విషయంలో కూడా ఇదే జరిగింది ఇదివరకు ఎంతో మంది నటులు వెలుగు వెలిగి ఆ తర్వాత డబ్బుల కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్లున్నారు సినిమాలు వదిలేసి వేరువేరు చోట్లలో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు ఇదిలా ఉంటే ఓ నటి కూడా వ్యక్తిగత జీవితంలో కష్టాలు తట్టుకోలేక పని మనిషిగా మారిపోయింది ఆమె ఎవరో కాదు తెలుగు నటి కృష్ణవేణి తెలుగులో ఈమె హాస్య నటిగా చాలా సినిమాలు చేసింది చాలామంది హీరోలతో కలిసి నటించింది తొంభైలో వందల సినిమాలు చేసింది ఈమె కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్గాను నటించింది కృష్ణవేణి కృష్ణవేణి వెండి తెరపై అడుగు అడుగుపెట్టారు అయితే హీరోయిన్గా నటించిన రెండు సినిమాల్లో ఒకటి రిలీజ్కు నోచుకోలేదు మరొకటి ఫ్లాప్గా నిలిచింది ఈ క్రమంలోనే అందం అభినయం ఉన్న హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయారు కృష్ణవేణి అయితే తెలుగులో ఆమె హాస్య నటిగా చాలా సినిమాలు చేసింది చాలా కాలం తర్వాత కనిపించిన కృష్ణవేణి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి ఏకంగా ఆమె ఓ హీరోయిన్ తన భర్తను హత్య చేసిందంటూ చెప్పడం సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే తన జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన కృష్ణవేణి జీవితంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి లైఫ్ స్ట్రగుల్స్ గురించి ఆమె చెప్పుకొచ్చారు మొదట పదేళ్ల వయసులోనే బాల్య వివాహం చేసుకున్న ఆమె పదమూడేళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చారు ఆ తర్వాత భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకొని చాలా ఏళ్లకు రెండో పెళ్లి చేసుకున్నారు అయితే ఆ దర్శకుడితో పెళ్లయ్యాక నాలుగేళ్లకే ఆయన చనిపోయారు తాజాగా ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలు వెల్లడించారు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్న సమయంలో వారాలబ్బాయి శ్రీమతి గారు ముగ్గురు మిత్రులు లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ రాజా చంద్రతో పరిచయం మొదలై పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు కృష్ణవేణి మొదట ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాజాచంద్ర ఇండస్ట్రీలో బాగా ఎదుగుతుండటం చూసి కొందరు జీర్ణించుకోలేక ఆయన్ని చంపేశారని ఆమె తెలిపారు ఆయన సినిమాలు భారీ హిట్స్ సాధిస్తుండటం ఓర్వలేక ఇండస్ట్రీ వాళ్లే ఆయనను హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని కృష్ణవేణి అన్నారు ఆ సమయంలో పోలీసులు కూడా సహాయం చేయలేదని కాకపోతే ఆ మరణం వెనుక ఏం జరిగిందనేది తనకు పూర్తిగా తెలుసని ఆమె చెప్పుకొచ్చారు తన భర్త హత్య వెనుక ఓ ప్రముఖ హీరోయిన్ హస్తం ఉందని ఆమె అన్నారు కరెంటు వైర్లు పెట్టి పీక పిసికి ఊపు రాడకుండా చేసి హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని కానీ అసలు వాస్తవం నాకు తెలుసని ఆమె పేర్కొంది హత్య చేయించింది ఆ హీరోయిన్నే అంటూ సంచలన ఆరోపణలు చేశారు కృష్ణవేణి అయితే ఆ హీరోయిన్ ఎవరనేది చెప్పని కృష్ణవేణి తన భర్త మరణం తర్వాత కొన్నేళ్లకు ఆ హీరోయిన్ కూడా షుగర్తో చనిపోయిందని చెప్పారు జీవితంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పిన కృష్ణవేణి అమెరికాలో ఓ ఇంట్లో పని మనిషిగా కూడా చేశానని చెప్పడం అందరికీ కన్నీళ్లు పెట్టించే అంశంగా మారింది కరెంటు వైర్లు పెట్టి మరీ ఆయన ఎదుగుదల ఓర్వలేక కొందరు రాజాచంద్ర హత్య వెనుక ఓ ప్రముఖ హీరోయిన్ హస్తం ఉందని పేర్కొన్న ఆమె కరెంటు వైర్లు పెట్టి కాల్చి పేక పిస్కి ఊపిరాడకుండా చేసి హత్య చేయించింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది కానీ ఆ హీరోయిన్ పేరు చెప్పని ఆమె ఆ హీరోయిన్ కూడా షుగర్తో దారుణంగా చనిపోయింది అని పాపం అనుభవించింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది కానీ ఆ హీరోయిన్ పేరు చెప్పని ఆమె ఆ హీరోయిన్ కూడా షుగర్తో దారుణంగా చనిపోయిందని పాపం అనుభవించింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది ఆ హీరోయిన్తో పాటు కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఈ హత్య వెనుక ఉన్నారని పోలీసులు కూడా తాము ఏమీ చేయలేము అని మీకు భద్రత కల్పిస్తామని అన్నారని ఆమె చెప్పుకొచ్చింది అన్ని కష్టాలు పడినా కూడా